అందరికీ నమస్కారం అండి. మహాభోగం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సుస్వాగతం. ఇప్పుడు మీరు ఈ వీడియోలో నాగస్వరం కాయల గురించి చూడబోతున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. ఈ నాగస్వరం కాయలు చూడడానికి అచ్చం సూర్యకాయ మాదిరిగా ఉంటాయి, కానీ మధ్యలో ఒబ్బుగా ఒక తోకం కలిగి ఉంటుంది. మొదలు సన్నగా ఉంటుంది, మొదలు సన్నగా మధ్యలో ఉబ్బుగా. దానికి తోక ఉంటే దాన్ని నాగస్వరం కాయలు అంటారు, తోక లేకపోతే నీటి బుర్రకాయలు అంటారు. సో ఇప్పుడు మనం ఈ నాగస్వరం కాయలు అనే వాటి గురించి తెలుసుకుందాం. ఇవి చాలా అరుదుగా ఉంటాయి. ఒకప్పుడు పాములు ఊదేవాళ్ళు వీటి ద్వారా స్వరాలు పలికించేవాళ్ళు. సో దానికోసం వీటిని వాడేవారు, కానీ ఇప్పుడు ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా అవసరం ఉంటే ఈ విత్తనాలు సేకరించుకొని ఇళ్ళల్లో పెంచుకుంటే చాలా మంచిదండి. ఇవి ఉన్న కాడికి పాములు కూడా రావడానికి భయపడతాయి, కాబట్టి పెంచుకోవడానికి మీరు ఆసక్తి చూపండి. ఈ నాగస్వరం కాయలని పూర్వం సంగీత విద్వాంసులు వీటిని వాడేవారు. అంటే దీనికి హోల్ చేసి ఆ మొదటగా ఊతే స్వరాలు వస్తాయి, దాని ద్వారా వీళ్ళు పాములను ఆడించేవాళ్ళు. ఇంకా వేరే చోట్ల వీటిని సంగీత కచేరీలలో స్వరాల కోసం ఈ నాగస్వరం కాయలు వాడేవారు. ఇప్పుడంటే మోటార్ను ఎలక్ట్రానిక్స్ వచ్చాయి కాబట్టి వాటిని వాడుతున్నారు. ఒకప్పుడున్న సహజసిద్ధంగా ఉండే వస్తువులు అన్నీ ఇప్పుడు లేవు, అవన్నీ కనుమరుగవుతున్నాయి. అలాగే ఈ చెట్లు కూడా, నాగస్వరం చెట్లు కూడా, ఇవి కూడా కనుమరుగైపోతున్నాయి. ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి మనకు దొరకడం చాలా అరుదుగా ఉంది. ఇక ఈ నాగస్వరం కాయల ద్వారా ఆధ్యాత్మికంగా చాలా ఉపయోగం ఉంటుంది. ఎవరైనా నాగోపాసన చేసేవారికి ఈ కాయలు ఉపయోగపడతాయి. అనగా పాములు వశం చేసుకోవడము, పాములు పట్టుకోవడం, దాని ద్వారా ఇంకా పాముల్ని నియంత్రించడం లాంటివి, వాటి కోసం ఇవి ఈ కాయలను ఉపయోగిస్తారు. దీన్ని వేర్లను కూడా తాయెత్తులలో వాడతారు. ఈ తాయెత్తులు ఉన్న వారికి పాము చెప్పినట్టు ఆడుతుంది. ఈ నాగమంత్రోపాసన కూడా చెట్ల కింద తపస్సు చేస్తారు, దాని ద్వారా వాళ్ళకి నాగోపాసన సిద్ధి కలుగుతుంది. దానికోసం కూడా ఇవి వాడతారు. ఈ చెట్టు కాయలతో కూడా పూజలు చేస్తారు. పూజా గదులలో పెట్టుకొని పూజ చేస్తే వాళ్ళకి ఇంటికి పాములు రాకుండా ఉండడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ నాగస్వరం చెట్లు కనబడడం చాలా అరుదుగా ఉంది. ఈ విత్తనాలు కూడా దొరకడం చాలా అరుదుగా ఉంది. మీకు ఎక్కడైనా నాగస్వరం చెట్లు కనబడితే వాటి విత్తనాలను సేకరించి మీకున్న ఖాళీ ప్రదేశాలలో వీటిని పెంచండి. పెంచడం ద్వారా ఆ చెట్లు పెరుగుతాయి. ఆ కాయల ద్వారా కూడా దాని విత్తనాలను ఇతరులకు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా పెంచుకుంటారు. ఎందుకంటే ఈ చెట్లు అంతరించిపోయే దశలో ఉన్నాయి. దీని విత్తనాలను స్వీకరించి చెట్లను పెంచడం ద్వారా ఇవి కూడా ముందు తరాల వాళ్ళు చూస్తారు. ఈ వృక్షజాలతులు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఈ చెట్లను పెంచడానికి మీరు ప్రయత్నించండి. అచ్చం నాగస్వరం కాయలలాగే ఇంకో వేరే కాయలు కూడా ఇలానే ఉంటాయి. అవి నీటి బుర్రకాయలు, నాగస్వరం కాయలలాగానే ఉంటాయి, కానీ వాటికి చివరిలో తోక ఉండదు. కప్ప బుత్తలాగా ఉబ్బి ఉంటుంది, కిందికి తోక ఉండదు. వాటిని ఒకప్పుడు మన పూర్వీకులు నీరు నిల్వ ఉంచుకోవడానికి వాటిని వాడేవారు. ఇవి నీటి బుర్రకాయలు అంటారు. కేవలం నీటిని నిల్వ ఉంచుకోవడం కోసమే వీటిని ఉంచుకునేవారు. పెరుగు లాంటివి ఇందులో నిల్వ ఉంచుకునేవారు, పాలను కూడా నిల్వ ఉంచుకునేవారు. పురాతన కాలంలో సహజసిద్ధంగా ఉండే వస్తువులను మాత్రమే వాడేవారు. ఇప్పుడు ఈ వీడియోలో కనబడుతున్న నీటి బుర్రకాయలు, అలాగే వీటిని, ఇవి కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి. వీటిని కూడా వీలైతే మీరు పెంచుకోండి. మీకు వీలైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ మీకు తెలిసిన వారికి, ఆసక్తి ఉన్న వారికి షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోలు ఇంకా మీరు ముందు ముందు చూడగలుగుతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.